ఈ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వివరించండి సార్. ఓకే మేడం, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కలకి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేవి ప్రధానంగా అవసరం ఉంటాయి. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కోడి ఎరువు, ఇది మేకల ఎరువు, ఇది వచ్చేదానికి ఆవు ఎరువు. అయితే దీంట్లో మూడు రకాల ఎరువుల్లో మూడు రకాల పోషక విలువలు ఉంటాయి. చాలా లైట్ వెయిట్ ఉంది ఎరువు, అంటే బాగా మక్కిన ఎరువులు కదా ఇవి, లైట్ వెయిట్. దీంట్లో ఈ ఫార్ములాలో వాడేది మక్కిన ఎరువు అయినా పచ్చి ఎరువు అయినా ఏం కాదు మేడం. వాడచ్చు. అవునా? అంటే పచ్చి పెండ వాడచ్చా? వాడచ్చు. అవునా? నెలలో వేసిన తర్వాత ఇట్లా ముంచుతాం. అవును. ముంచిన తర్వాత ఏమైతుంది, ఒక గంట రెండు గంటల మనం ఇప్పుడు ముంచినప్పుడు మునిగినట్టు. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్ కు స్వాగతం. మిద్దె తోటలో ఉన్న మొక్కలకు సూక్ష్మ పోషకాలు అలాగే ప్రధాన పోషకాలు అందాలంటే ఒక మంచి ఫర్టిలైజర్ తో, అంటే మంచి ద్రావణంతో మీ ముందుకు వచ్చాము. మరి ఆ ద్రావణం ఏంది, ఎలా తయారు చేసుకోవాలి, ఆ ద్రావణం ఉపయోగాలు ఏంటి, ఈ రోజు వీడియోలో చూద్దాం. మరి ఆ ద్రావణాల గురించి చెప్పడానికి, ద్రావణం తయారు చేసే విధానం చూపించడానికి బ్రహ్మయ్య సార్ వచ్చాడు. నమస్కారం సార్. ఈ ద్రావణం ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి వివరించండి సార్. ఓకే మేడం, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొక్కలకి ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అనేవి ప్రధానంగా అవసరం ఉంటాయి. అయితే ఈ సూక్ష్మ పోషకాలు ప్రధాన పోషకాలు అనేవి మనం తక్కువ ఖర్చులో లాంగ్ డ్యూరేషన్ నెలల తరబడి వాడుకునే ప్రొసీజర్ ఇది. ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తాం, ఎరువుని డైరెక్ట్ గా ఏదైనా ఎరువుని తీసుకొని మనము కుండీలో వేసుకుంటాం. అవును. ఏ కుండీలో వేసుకోవటం వల్ల అది మొక్కకి ఎరువు ఇవ్వంగలోనే దాంట్లో ఉన్న బలం మొత్తం మొక్కకి వెళ్ళదు. ఎందుకనంటే ఇది డీకంపోజ్ కావాలా, ఈ మొక్కకి ఎరువు బలం ఇచ్చినప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఇలాంటి దాంట్లో ఆల్రెడీ డీకంపోజ్ అయిన ఎరువులో ఉన్న బలాన్ని మొక్క తీసుకోవటం మొదలు పెట్టింది. డీకంపోజ్ కాని పదార్థం మొక్క తీసుకోలేదు. అయితే ఈ ఎరువు మొత్తం డీకంపోజ్ అవ్వదు ఇప్పుడే. వాస్తవానికి ఒక ఎరువు మాన్యూర్ డీకంపోజ్ కావాలంటే మినిమం 6 నుంచి 9 నెలలు పట్టింది నేచురల్ క్లైమేట్. అవును, మట్టిలో కలుపుకుంటే ఈ సంవత్సరం వేస్తే వచ్చే సంవత్సరం పంట ఇస్తుంది, ఫలితం ఇస్తానని. దట్ మీన్స్ ఏంది, ఈ పదార్థంలో ఉన్న పోషకాలు మొక్కకి అందాలంటే సంవత్సరం పట్టింది. అంటే డీకంపోజ్ అది సంవత్సరం ఎందుకు పట్టిద్ది, ఇందులో ఉన్న పోషకాలని భూమిలో కలపే చర్య జరిపేది సూక్ష్మజీవులు. సూక్ష్మజీవుల ద్వారా భూమిలో కలపడం ద్వారా మొక్క తీసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం ఎరువుని డైరెక్ట్ గా ఇస్తే ఇది డీకంపోజ్, మనం ఇచ్చిన ఎరువు మొత్తం ఒకేసారి డీకంపోజ్ కాదు కాబట్టి దాని మూలంగా తొందరగా రిజల్ట్స్ రావు. అయితే దీన్ని సత్వరంగా స్పీడ్ గా మొక్క ఎదుగుదలకి ఆ సూక్ష్మ పోషకాలని ప్రధాన పోషకాలని తక్కువ విస్తీర్ణంలో తక్కువ మోతాదులో తీసుకొని ఎక్కువ రిజల్ట్ తీసుకురావడం కోసం డాక్టర్ కిషన్ చంద్ర గారు ఒక ప్రొసీజర్ చెప్పారు. ఇది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది కోడి ఎరువు, ఇది మేకల ఎరువు, ఇది వచ్చేదానికి ఆవు ఎరువు. అయితే దీంట్లో మూడు రకాల ఎరువుల్లో మూడు రకాల పోషక విలువలు ఉంటాయి. ఇప్పుడు కోడి ఎరువులు వచ్చేసరికి నత్రజని అధికంగా ఉంటది, పొటాష్ కూడా ఉంటది. ఈ మేకల్లో వచ్చేసరికి భాస్వరం ఎక్కువగా ఉంటది, పొటాష్ ఎక్కువగా ఉంటది, నత్రజని తక్కువగా ఉంటది. ఇందులో వచ్చేసరికి మూడు సమపాలల్లో ఉంటాయి, నత్రజని భాస్వరం ఎక్కువగా ఉంటాయి, పొటాష్ తక్కువగా ఉంటాయి. ఆవు ఎరువులు అయితే అన్నిటికంటే నత్రజని బేస్ లో చూస్తేనేమన్నా కోడి ఎరువు బలం అనుకుంటాం, ఫాస్ఫరస్ బేస్ లో చూస్తేనేమన్నా మేకలేరు బలం అనుకుంటాం, తర్వాత పొటాష్ బేస్ లో చూస్తే కూడా మేకలేరు బలం. అట్లా ఒక్కొక్క బేస్ లో చూసినప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలం ఉంటుంది. అన్నిట్లోనూ ఇవన్నీ ప్రధాన పోషకాలకు చెబుతున్నాం. ప్రధాన మొక్కకి కావాల్సిన ప్రధాన పోషకాలు ఏంటంటే నత్రజని భాస్వరం పొటాష్.
సూక్ష్మ పోషకాలు వచ్చేసరికి 12-13 రకాల సూక్ష్మ పోషకాలు కావాలి. అయితే దీంట్లో సూక్ష్మ పోషకాలు ఉంటాయి, దీంట్లో ఉంటాయి, దీంట్లో ఉంటాయి. అయితే దీంట్లో కొన్ని సూక్ష్మ పోషకాలు అధిక శాతంలో ఉంటాయి, ఇందులో కొన్ని సూక్ష్మ పోషకాలు ఇందులో అధిక శాతంలో ఉంటాయి, ఇందులో తక్కువ ఉంటాయి, దీంట్లో వేరే వాటిలో సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి, ఈ రెండింటిలో లేని దాంట్లో ఉంటాయి. అలా ఓవరాల్ గా సమీకృతంగా సూక్ష్మ పోషకాలు కూడా మొక్కకు అందే విధంగా ఈ మూడు రకాలు పనిచేస్తాయి. అయితే ఇప్పుడు ఆ ఎరువు దొరకని పరిస్థితి ఉంది కాబట్టి ఒక ట్రక్కు రెండు ట్రక్కులు వేస్తున్నాం. చిన్న సన్నకారు రైతులకి అది కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి, 4,000-5,000 రూపాయలు ఖర్చు ఉంది. ఆ ఖర్చు భరాయించలేని వాళ్ళకి ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు ఇది ఒక 15-20 కేజీలు ఎరువుతోటి ఒక పంట మొత్తం పండియొచ్చు. ఆ రకంగా పవర్ ఉంటుంది అన్నమాట ఈ కాన్సన్ట్రేషన్. దాన్ని ఎలా చేసుకోవాలంటే వ్యవసాయ భూమికి మనం ఏం చేయాలి, కిషన్ చంద్ర గారు ఏం చెప్తానంటే వ్యవసాయ భూమిలో కనుక పోసుకోవాలనుకుంటే కోళ్ళ ఎరువు 5 కేజీలు, మేకల ఎరువు 5 కేజీలు, గేదెల ఎరువు 5 కేజీలు, 15 కేజీలు తీసుకొని 15 కేజీలని ఇలాంటి బట్ట సంచులు కట్టేసుకొని 100 లీటర్లు 10 రోజులు పైన ఫర్మెంటేషన్ అండ్ ఓడబ్ల్యూడీసీ ద్రావణం తీసుకొని దాంట్లో ఈ మూడు రకాల ఎరువులు పోసుకొని మూతి కట్టేసుకొని దీంట్లో వేసేయమంటాడు. వేసేసి ఇది తేలకుండా పైకి వెళ్లకుండా రాయి పెట్టాలి. మామూలుగా ఏంటంటే అలకా ఉంటాయి కాబట్టి పైకి తిరిగింది, పైకి తేలటం వల్ల డీకంపోజ్ కాదన్నారు. ఇది ఎప్పుడు కూడా నీళ్ళలో మునిగి ఉండేటట్టు ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ప్రతి 2 రోజులకు ఒకసారి తిప్పాల. అలా తిప్పటం మొదలు పెడితే ఫస్ట్ 10 డేస్ ఫర్మెంటేషన్ చేయాలి. 10 రోజులు ఫర్మెంటేషన్ చేస్తే ఇక చిన్నగా నేను చెప్పాను కదా ఫస్ట్ ఎక్కువ డీకంపోజ్ అయిన బలం మొత్తం ఆ నీళ్ళలోకి వచ్చేసింది. దాన్ని వాడేసుకోవాలా, దాన్ని వాడేసుకోవాలా, సాయిల్ కిచ్చుకోవటం గానీ పంట మీద పిచికారీ చేసుకోవడం చేసుకోవాలా. మళ్ళా ఆ సంచిని అలానే ఉంచి 20 రోజులు ఫర్మెంటేషన్, 10-15 రోజులు ఫర్మెంటేషన్ చేసిన ఓడబ్ల్యూడీసీ తీసుకొచ్చి మళ్ళా పోయాలి 100 లీటర్లు. మళ్ళా 100 లీటర్లు పోస్తే మళ్ళా 10 రోజులు ఉంచితే మళ్ళా కొంత ఫర్మెంటేషన్ అయిన దాన్ని తీసుకుంటది. తీసుకున్న దాన్ని ఇవ్వటం వల్ల నీకు మళ్ళా పంటకి బలం వచ్చేస్తుంది. అలా 8 నెలలు తీయచ్చు దీంట్లో నుంచి 5 కేజీల్లో నుంచి. అంత పవర్ ఉంటది ఒక్కొక్కటి 5-5 కేజీలు అంటే 15 కేజీలు ఎరువులో నుంచి ఒక 8 నెలలు ఒక ఎకరం విస్తీర్ణానికి కావాల్సిన ప్రధాన పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్ని అందియచ్చు. అది ఫార్ములేషన్. ఎక్కువ టన్నులకు టన్నులు వాడకుండా మనకు 5 కేజీలలోనే అంటే 5 ముళ్ళ 15 కేజీలలోనే మన పంట కాలం మొత్తము ఇచ్చుకోవచ్చు. ఓహో, ఇది చాలా మంచి ద్రావణం అన్నమాట, బలమైన ద్రావణం. బలమైన ద్రావణం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆ ఫార్ములా ప్రకారం, అగ్రికల్చర్ ఫార్ములా ప్రకారం ఇప్పుడు 10 లీటర్ల వాటర్ తీసుకుంటే ఇది కోళ్ళపెండ 1/2 కేజీ, మేకల పెండ 1/2 కేజీ, ఆవు పెండ 1/2 కేజీ, 3-3.5 కేజీలు కేజీన్నర తీసుకుందాం. 10 లీటర్లకు ఓకే తీసుకుందామా సార్? అయితే ఇది 1/2 కేజీ ఉంటది డబ్బా, ఈ డబ్బాతో కొలత తీసుకుందా. చాలా లైట్ వెయిట్ ఉంది ఎరువు, అంటే బాగా మక్కిన ఎరువులు కదా ఇవి, లైట్ వెయిట్. దీంట్లో ఈ ఫార్ములాలో వాడేది మక్కిన ఎరువు అయినా పచ్చి ఎరువు అయినా ఏం కాదు మేడం. వాడచ్చు. అవునా? అంటే పచ్చి పెండ వాడచ్చా? వాడచ్చు. అవునా? ఇది ఆవు ఎరువు అన్నమాట, ఇది వచ్చేసి మేకల ఎరువు. అప్పుడప్పుడు ఈ రోజు తీసుకున్న ఎరువు కూడా వాడచ్చు. అవునా? ఇక దొరకనప్పుడు అట్లే వాడతాం, మన దగ్గర ఉంది కాబట్టి. నీకు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నువ్వు పచ్చి ఎరువు అని అంటే దీంట్లో ఒక తేడా ఉంది. ఇప్పుడు ఇది మగ్గిన ఎరువు అనుకో, 4:1 4 కేజీలు పచ్చి పెండ తీసుకుంటే అది మగ్గితే 1 కేజీ అయింది. ఇవాళ నువ్వు ఇక్కడ 1 కేజీ తీసుకున్నావు అంటే అది పచ్చి పెండ అయితే కనుక 4 కేజీలు తీసుకోవాలి దాని లెక్క ప్రకారం. రాళ్ళేసినా ఏం కాదు మేడం, ఏం కాదు, ఏం కాదు, రాయి రాయి పెట్టేసినా ఏం కాదు, పెట్టేసి ఇప్పుడు హాఫ్ హాఫ్ కేజీ చేసుకున్నాం. చేసుకుంటే ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. ఎక్కువ వేసుకుంటే అయ్యే ప్రాబ్లం ఏమైంది అంటే నువ్వు భూమికి ఇస్తే ఏం కాదు, కానీ పంట మీద పిచికారీ చేసినప్పుడు లీఫ్ అబ్జర్బింగ్ కెపాసిటీ ఉంటుంది దానికి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కాన్సన్ట్రేషన్ ఎక్కువ వేసాం అనుకో, ఎక్కువ డీకంపోజ్ అయిన మెటీరియల్ ద్రావణంలోకి వచ్చింది, మనం దీనికి కాన్సన్ట్రేషన్ చెబుతాం ఈ ML ప్రకారం కొట్టాలని.
ఆ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు మొక్క తీసుకోలేదు. అవును, ఎక్కువ అనేది ఇందులోకి వచ్చేస్తుంది. వచ్చేస్తుంది, అప్పుడు మొక్క తీసుకోలేక ఇబ్బంది పడి అవసరమైతే ఎండిపోయింది కూడా, మాడిపోయింది. నాడత ఎక్కువైపోయి ఎక్కువైపోయి. అందుకని కాన్సన్ట్రేషన్ మనం ఏదైతే క్యాలిక్యులేటెడ్ గా చదువుతున్నామో అదే చేయాలి. కొత్త ప్రయోగాలు చేయొద్దు. కొంచెం నాలెడ్జ్ వచ్చిన తర్వాత, ఇది కొట్టి భూమికి ఇచ్చిన తర్వాత, పంటపై పిచికారి చేసిన తర్వాత ఎలా ఉంటది అనేది నీకంటూ కొంత నాలెడ్జ్, సొంత నాలెడ్జ్ మేము చెప్పింది కాకుండా నీకు సొంత నాలెడ్జ్ ఫీల్డ్ మీద వచ్చిన తర్వాత అప్పుడు నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ప్రయోగం చేయి. ఓకే 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 సార్. కట్టాలా ఇక్కడ? కట్టండి, లూజ్ గా కట్టండి మేడం. సరిపోతుందా? సరిపోయింది మేడం. ఇది ఇందులోకి ఇది ఇట్లా లూజ్ గా ఎందుకు ఉంచుకోవాలంటే, ఇప్పుడు మనం దీన్ని దీంట్లో వేస్తాం కదా, వేసిన తర్వాత ఆటోమేటిక్ గా పెండ నీళ్ళల్లో పడంలోనే కొంచెం ఉబ్బినట్టు అయింది. అవును, ఎక్స్పాన్షన్ అయింది. అవును, ఎక్స్పాన్షన్ అవటం వల్ల, ఎక్స్పాన్షన్ అయ్యేటప్పుడు మరి అవకాశం లేకపోతే ఇది చినిగిపోయింది. అవును, అందుకోసం లూజ్ ఉంచుకోవాలి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇదంతా దాంట్లో వేసిన తర్వాత డీకంపోజ్ అయిన తర్వాత తిప్పేటప్పుడు ప్రతి పార్ట్ కలవాల. అలా కలవటం కలవాలి అని అంటే లూజ్ ఉంటే కలిసిద్ది. అవును, అందుకోసం అని కొంచెం గ్యాప్ పెట్టుకుంటాం. కదలదు, ఎందుకంటే ఇట్లా లూజ్ పెట్టుకుని ఇప్పుడు దీంట్లో వేసేసుకొని ఇది నీళ్ళల్లో వేసిన తర్వాత ఏమైందంటే, ఇది నీళ్ళల్లో వేసిన తర్వాత ఇట్లా ముంచుతాం. అవును, ముంచిన తర్వాత ఏమైతుంది, ఒక గంట రెండు గంటల మనం ఇప్పుడు ముంచినప్పుడు మునిగినట్టు అనిపించింది, తర్వాత పైకి తేలింది. పైకి తేలినప్పుడు రెండు సమస్యలు వస్తాయి. ఏంది అని అంటే, ఈ ఈ పై భాగంలో గనక మాన్యూర్ ఉంటే, ఇది 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 వాటర్ లెవెల్ కదా, దీనికంటే పైన మాన్యూర్ ఉంటే గాలిలో ఉన్న సూక్ష్మ జీవులు వచ్చి దీంట్లో డీకంపోజ్ చేస్తాయి. తద్వారా మనకి మొక్కలకి ప్రతికూల చెడు బ్యాక్టీరియా కూడా లోపల పోయే అవకాశం ఉంది. అందుకోసం అని ఈ ఇది ఈ ఎరువు అనేది లోపల ఉండాలి. మన మంచి సూక్ష్మ జీవులకి చెడ్డ సూక్ష్మ జీవులకి అన్నిటికీ ఫుడ్ అయింది. ఏది కావాల్సి వస్తే అది తినేస్తుంది. దానికి బయట బ్యాక్టీరియాకి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అని అంటే, దీని మొత్తంలో ఉంటే లోపలికి ఇట్లా ఇట్లా ఉంచితే మన బ్యాక్టీరియా, మనకు కావాల్సిన బ్యాక్టీరియా అది ఫుడ్ గా తీసుకొని మనకు కావాల్సిన వస్తువుని డెవలప్ చేసి. అలా కాకుండా మనం ఎలా ఉంచామనుకో, బయట బ్యాక్టీరియా వస్తుంది, దాని మూలంగా ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. అందుకని ఇది కంపల్సరీ ఇట్లా లోపల ఉండేటట్టు చూడాలి. చూసి అది లేవకుండా చిన్న రాయి ముక్క పెట్టుకోవాలి. ఇలా ఇప్పుడు అలకగా ఉంటది కాబట్టి లేస్తుంది. ఇంకొంచెం పెద్ద దేవాలా? పర్వాలేదు పర్వాలేదు, ఇది గాలి మేడం, ఇది గాలి. ఓకే, ఒక గంట రెండు గంటలు అయితే ఆ గాలి కూడా పోయింది. లేవకుండా ఇది ఏ క్లాత్ కూడా బయటికి కనపడకుండా ఇట్లా లోపల లోపల ఉండేట్టు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ ఆగిన తర్వాత కలర్ చేంజ్ అవుతా ఉంటది. ఇప్పుడు ఇది వైట్ ఉంది కదా, కొంచెం 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 ముక్కు పొడి కలర్ వచ్చేస్తుంది, మన డికాషన్ కలర్ వచ్చేస్తుంది. ఒక 10 డేస్ అయ్యేసరికి కంప్లీట్ డికాషన్, డార్క్ డికాషన్ కలర్ వస్తుంది. అది రాగానే ఇంకా సాయిల్ అప్లికేషన్ గానీ పంట మీద కానీ పిచికారీ చేసుకోవచ్చు. 10 రోజులకి ఇది 10 రోజులు పర్మనెంట్ చేయాలి. ఓకే, 2 రోజులకు ఒకసారి కలియబెట్టాలి. ఓకే, డికాషన్ కలర్ రంగులోనే తీసి సాయిల్ కిచ్చుకోవచ్చు, పంట మీద పిచికారీ చేయొచ్చు. పంట మీద పిచికారీ చేస్తే 5 ml/L, 5 ml/L కి మించి పిచికారీ చేయకూడదు. అంటే చాలా ఘాటుగా ఉంటది. అంటే ఘాటు ఉండదు, బలం ఎక్కువ ఉంటది. అయితే మొక్కకి లీఫ్ కూడా నువ్వు మనం ఫుడ్ లిమిటెడ్ ఎంత తినగలుగుతాం అంతే తింటాం. ఎక్కువ తిన్నాం అనుకో వామిటింగ్ అవుతుంది, వామిటింగ్ అవుతుంది మనకి. మొక్కకి ఏమైంది అంటే ఎండిపోయే స్వభావం వచ్చింది, లీఫ్ ఎండిపోయింది. అందుకని దాని లిమిటేషన్ ఏంటంటే 5 ml/L. అవసరమైతే నువ్వు రోజు కొట్టచ్చు 5 ml/L ప్రకారం. ఈ రోజు కొట్టావు, నీకు కావాల్సిన గ్రోత్ అనిపించలేదు, మళ్ళా రేపు కొట్టుకో. అంటే 24 అవర్స్ లో 5 ml/L కి మించి ఇవ్వకూడదు, పైన పిచికారీ చేసేటట్టు అయితే. అదే సాయిల్ కి అయితే కొంచెం ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా ఏమీ కాదు. ఎందుకు ఏమి కాదంటే, ఇది డైరెక్ట్ లిక్విడ్ కాదు, డైరెక్ట్ బలం కాదు. ఇది ఇది మైక్రోబ్స్ తో కూడిన బలం.
అంటే నువ్వు మొక్క దగ్గర పోసినప్పటికీ డైరెక్ట్ గా మొక్క తీసుకోదు, మైక్రోబ్ ద్వారానే అంటే సూక్ష్మజీవి ద్వారానే మొక్కకు పంపించింది. కాబట్టి సూక్ష్మజీవులు ఏం చేస్తాను, లిమిటెడ్ చేస్తాయి. నువ్వు కొంచెం ఎక్కువ పోసినా గానీ ఇమీడియట్ గా మొక్కకు పోకుండా పట్టి ఉంచుతాయి సూక్ష్మజీవులు, పట్టి ఉంచి దానికి ఎంత కావాలో అంత ఇస్తాయి భూమికి. అయితే పైన నువ్వు డైరెక్ట్ అటాక్ చేసినప్పుడు పత్రహిత గ్రంథులు వాటి కెపాసిటీ బలాన్ని తీసుకునే కెపాసిటీకి మించి ఇచ్చినప్పుడు ఏంటంటే అవి ఎండిపోయే అవకాశం ఉంది. అందుకోసం అనేది అవి 5% ఇచ్చుకోవాలి, 5 ml/L. అలా నువ్వు ఇవ్వాలి ఇవ్వచ్చు, మళ్ళా రేపాకి ఎల్లుండి ఇవ్వచ్చు, ప్రతి 2 రోజులకి స్ప్రే చేయాలనుకుంటే ప్రతి 2 రోజులకి ఇచ్చుకోవచ్చు, ఏమీ కాదు. దీనివల్ల పురుగులు అవి ఏం రావు కదా, రావు. స్మూత్నెస్ ఎక్కువ వచ్చింది, బాగా మెత్తదనం వచ్చింది, మొక్క అనేది షైనింగ్ వచ్చేస్తుంది, షైనింగ్ వచ్చేస్తుంది, మెత్తదనం వస్తుంది, ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ ఎక్సలెంట్ గ్రోత్, స్టెమ్ పెరగటం. అంటే మొక్క చిన్నగా ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవచ్చు, పెద్దగా ఎప్పుడు లాస్ట్ తీసేసే రోజు కూడా స్ప్రే చేయొచ్చు. చేయొచ్చా? ఓకే. ఇప్పుడు సాయిల్ లో ఇచ్చుకోవాలన్నారు కదా, లీటర్ కి ఎంత ఇచ్చుకోవచ్చు? ఇది సాయిల్ లో వచ్చే తలికి 100 లీటర్ల వాటర్ కి 10 లీటర్లు. ఓకే, దాని చొప్పున ఇచ్చుకోవాలి. 100 లీటర్ల వాటర్ కి 10 లీటర్లు. ఓకే. 1 లీటర్ ఇది ఈ ద్రావణం తీసుకుంటే 10 లీటర్ల నీళ్ళలో కలిపి సాయిల్ ఇచ్చుకోవాలి. ఓహో, 1 లీటరు 10 లీటర్ల నీళ్లకు 1 లీటర్ ఇది కలుపుకొని సాయిల్ ఇచ్చుకోవాలి. ఓకే కదా. తర్వాత ఇంకొకటి మనము పెస్ట్ అటాక్ చేస్తుంటది. పెస్ట్ అటాక్ చేసినప్పుడు ఏమైంది, పత్రహరిత గ్రంథుల్ని గీకి పెస్ట్ తినేస్తుంటది. తినేసినప్పుడు ఏమైంది, పురుగు ముందు కొట్టి పురుగును తగ్గిస్తాం. కానీ ఇది ఆల్రెడీ అనారోగ్య స్థితిలో ఉన్న మొక్క తొందరగా పురుగు పోయినా గానీ తొందరగా గ్రోత్ రాదు. అలాంటప్పుడు ఇది అప్లై చేయటం వల్ల స్పీడ్ గ్రోత్ వచ్చింది. తర్వాత కొన్ని సందర్భాల్లో పురుగు మందు మనం ఇందాక అన్నాం, ఆల్కలైడ్స్ అన్నాం, ఆల్కలైడ్స్ ఎక్కువగా స్ప్రే చేస్తే కనుక మొక్క ఎండినట్టు అయిపోయింది, మాడిపోయింది అని చెప్పి. అలాంటి టాక్సిక్ ఎఫెక్ట్ మొక్కకి తగిలినప్పుడు కూడా ఇది స్ప్రే చేస్తే రికవరీ వచ్చేస్తా. తెలియక నువ్వు ఎక్సెస్ మీరు కొట్టలేదు, మిత్రులు ఎవరో కొట్టారు, వాళ్ళకి తెలియక ఎక్సెస్ ఏముందో ఉట్టి నీళ్ళే కదా అన్నట్టుగా పోసాడు, పోసి స్ప్రే చేసి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత మీరు వచ్చి చూస్తే ఆకులన్నీ ఎండిపోయినాయి, అంటే గాఢత ఎక్కువైంది. అలాంటి సందర్భంలో ఇది 5 ml/L చొప్పున ఇస్తే రాపిడ్ గా మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది. ఇప్పుడు మరి ఇట్లా మిర్చి మొక్కలు ఇట్లున్నాయి కదా, ఇది స్ప్రే చేయడం వల్ల షేనింగ్ వస్తుంది. ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది నిల్వ లేదు, 8 నెలలుగా తీసుకోవటమే. ఓహో, అంటే ఇక రెడీ చేసుకోవాలి, 10 రోజుల తర్వాత పోసేసుకుంటుండాలి. 10 రోజులకు రెడీ అవుతుంది, పోస్తుండాలి, మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఫర్మెంటేషన్ చేసిన ఓడబ్ల్యూడిసి ఎప్పుడు రెడీ ఉంచుకోవాలి. అదే అదే, తీస్తున్నావు అంటే ఇది ఈ రోజు తీస్తాం అంటే ముందు 10 రోజుల ముందు అది ఫర్మెంటేట్ చేసి. అవును, అది ఉండాలి ఎప్పటికి, అది ఇందులో పోసుకోవాలి, మళ్ళీ 10 రోజులు ఆగి మళ్ళీ తీసుకొని వాడుకుంటూ ఉండాలి. బాగుంది, ఈజీ పద్ధతి ఇది, చాలా ఈజీ పద్ధతి, అన్ని మన దగ్గరే ఉంటాయి కాబట్టి. అవును, చూసిరి కదా మన మిద్దె తోట మిత్రులకు ఇంత ఈజీ పద్ధతిలో ఎన్ని విశేషాలు మనకు చెప్పిండో, ఇన్ని విషయాలు మాకు చెప్పినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు మిద్దె తోట మిత్రులందరికీ, ధన్యవాదాలు. చూసిరి కదండి, ఈ రోజు అయితే మనం చేసుకున్న ఈ ఎరువులతో చేసుకున్న ద్రావణం ఇది, మీకు అందుబాటులో ఉంటే మీరు కూడా చేసుకొని మొక్కలకు సాయిల్లో ఇచ్చుకోవచ్చు, మొక్కలపై స్ప్రే చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.